నిజానికి అబద్ధానికి అంగిలాగు దొరికితే ఇప్పుడు అనుముల రేవంత్ రెడ్డి అవుతాడు, అబద్ధానికి అంగిలాగు దొరికితే అనుముల రేవంత్ రెడ్డి అవుతాడు. గింత చిల్లరన ఒక ముఖ్యమంత్రి అంటాడు, కేసీఆర్కు 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉందట, నువ్వు ముఖ్యమంత్రివా లేకపోతే రియల్ ఎస్టేట్ బ్రోకర్వా, నాకు తెలియక అడుగుతా. 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉందా కేసీఆర్కు? నీ దగ్గరనే ఉంది కదా మొత్తం రెవెన్యూ రికార్డ్స్, తీ బయట పెట్టు. కేసీఆర్కు 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉంటే నీకు రాసిస్తాం చలో, నిజంగానే ఉంటే చూపెట్టు బయట పెట్టు. సిగ్గు శరం ఏమైనా అనుకుంటారేమో అనే ఇంగితం ఏది లేదు. ఏది పడుతుంది ఉర్రాలే, మీడియా మేనేజ్ చేయాలి, నా డబ్బాలు వచ్చినట్టు చూసుకోవాలి, యూట్యూబ్లలో ఆన్లైన్లో చిల్లర ప్రచారాలు చేయాలి, అంతే. 7 లక్షల కోట్లు కూడా అసలు చిల్లర ప్రచారం. మళ్ళొక్కసారి చెప్తా ఉన్నా, తెలంగాణ ప్రభుత్వం ఈరోజు మీకు ఒక మాట స్పష్టంగా చెప్పాలి ముందు, ఏ రాష్ట్రమైనా తన యొక్క ఆస్తులు అప్పులు రెండిటి పరిగణలోకి తీసుకొనే అప్పిచ్చేవాడు అప్పిస్తాడు, ఆ రాష్ట్రం యొక్క పరపతి ఏందని బట్టి. దాన్ని డెట్ జీఎస్డిపి రేషియో అంటారు, అప్పు మరియు మీ జీఎస్డిపి, మీ రాష్ట్రం యొక్క స్థూల ఆదాయం, ఈ రెండిటి పరిమాణాన్ని తీసుకొని నిష్పత్తి తీసుకొని దాని ఆధారంగానే ఎవడని అప్పిస్తాడు. ఇవాళ తెలంగాణ భారతదేశంలోనే హయ్యెస్ట్ ఫిస్కల్ ప్రూడెన్స్ ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి, అత్యల్పంగా డెట్ జీఎస్డిపి ఉన్న రాష్ట్రాల్లో కింది నుంచి ఉంటాం మనం 4వ 5వ స్థానంలో. మీరు చూడండి ఒక్కసారి కాంగ్రెస్ వాళ్ళ లెక్క, పంజాబ్ రాష్ట్రం మొన్నటిదాకా వీళ్ళే పరిపాలించారు రాప్ కంటే ముందు, అక్కడ డెట్ జీఎస్డిపి రేషియో 44.1%. మొన్నటిదాకా కాంగ్రెస్ పరిపాలనలో ఉన్న పంజాబ్లో 44.1% డెట్ జీఎస్డిపి. ఈరోజు హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ అక్కడ డెట్ జీఎస్డిపి 42.5%. రాజస్థాన్ మొన్నటిదాకా కాంగ్రెస్ 36% డెట్ జీఎస్డిపి. అదే తెలంగాణ 27%, కర్ణాటక 23%, అంటే దాదాపు మనకు దగ్గరలుంది. మరి ఇక తెలంగాణ అప్పుల పాలైందంటే మరి రాజస్థాన్, హిమాచల్, పంజాబ్ అవన్నీ పీకినాయి, ఎత్తిపోయినాయి మొత్తం. అక్కడ మీ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కదా, మాట్లాడతానికి సిగ్గుశరం లేదా? ఏది పడుతుంది ఉర్రొచ్చా నోరుని కానీ? ఇంత దారుణమా? ఇంకా దరిద్రం ఏంటంటే, అసలు 7 లక్షల కోట్ల అప్పు ఎక్కడిది? ఇంతకంటే చిల్లర మాట ఉంటుందా? ఇంకోటి మీరు చెప్పిన, మీరు విడుదల చేసిన శ్వేతపత్రంలోనే డిసెంబర్ 23లో మీరు అధికారంలోకి రాగానే శ్వేతపత్రం విడుదల చేశారు మీరు, ఏం చెప్పినలా, గవర్నమెంటు 2 రకాలుగా అప్పులు ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం లేని అప్పులు ఉన్నాయని చెప్పినారు. గవర్నమెంట్ హామీ లేనివి, అదేవిధంగా గవర్నమెంట్ కట్టాల్సిన అవసరం లేనివి, రెండు కలిపితే దాదాపు ఒకటేమో 59,414 కోట్లు, ఇంకోటేమో 95,462 కోట్లు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే గవర్నమెంట్ వీటికి సంబంధమే లేదు. గవర్నమెంట్ అందులో కనీసం రూపాయి ఇచ్చే అక్కడ కూడా లేదు. ఆ కార్పొరేషన్లు కానీ ఇండిపెండెంట్ కార్పొరేషన్లు అవన్నీ కూడా వాటికి పరపతి ఉంది కాబట్టి ఇస్తారు. కేవలం గవర్నమెంట్ అనేది గ్యారంటర్గా ఉంటుంది అంతే, దాన్ని కూడా అప్పు అంటే నువ్వు రూపాయి కట్టేది లేదు. అక్కడ ఈ రెండు కలిపితే 1,54,876 కోట్లు. నువ్వు చెప్పే 6,71,000 కోట్లు అనేది పచ్చి అబద్ధం, జోసెఫ్ గోబెల్స్ను మించిపోతున్నావు, అందుకే చెప్పేది. ఈ రెండు తీసేస్తే 154,000 కోట్లు ప్రభుత్వం అవసరం లేని, కట్టాల్సిన అవసరం లేని అప్పులు, ఈ 2,54,000 కోట్లు అది బోను. మా ప్రభుత్వం వచ్చిన నాటికే పాత అప్పు ఏదైతే ఉన్నదో 72,658 కోట్లు మా ప్రభుత్వం వచ్చే నాటికి 2014లో. సో 72,658 ప్లస్ 1,54,000 కోట్లు ఇవి తీసేస్తే మిగిలింది ఎంత? 4 లక్షల చిల్లర కోట్లు, 4,20,000 కోట్లు. ఇక దీనికి వీళ్ళ బిల్డప్ ఏదో జరిగిపోయింది. ఇప్పుడే నేను చెప్పిన, మరి తెలంగాణ రేషియో డెట్ జీఎస్డిపిలో 27, పంజాబ్ది 44, రాజస్థాన్ 36, హిమాచల్ 42. ఇది నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది కదా. మరి వాళ్ళు మనకంటే 15% 17% ఎక్కువ ఉంటే వాళ్ళు మొత్తం ఎత్తిపోయిన దుకాణం బంద్ చేసుకుంటారా రేపు? ఇంతకంటే దారుణం ఉంటుందా అబద్ధం చెప్పడంలో? దయచేసి ముఖ్యమంత్రి అనేది అప్పుల గురించి కాదు, నీ తప్పుల గురించి ఇలా ప్రజల్లో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అప్పుల గురించి తప్పుడు కూతలు కూయడం మానేయి. అయినా నేను అడుగుతున్న ఈ ముఖ్యమంత్రిని, ఇంకా నీ అప్పుల గురించి కూడా చెప్తా ఇప్పుడు. మేము 2014-15లో బాధ్యతలు స్వీకరించిన నాడు కానీ ఈరోజు కానీ మీరు చూస్తే రాష్ట్ర ఆదాయం ఎట్లా పెరిగిందో అదెందుకు చెప్పు? రాష్ట్రం ఆనాడు బడ్జెట్ అయింది, ఈరోజు బడ్జెట్ అయింది, అదెందుకు చెప్పవు నువ్వు? అది చెప్పాడు, అది దాచుకోవాలి. మీరు చూడండి, ఆ రోజు పర్ క్యాపిటల్ ఇన్కమ్, మేము బాధ్యతలు స్వీకరించినాడు 2014లో తలసరి ఆదాయం రాష్ట్రంది 1,24,000, 14వ స్థానంలో ఉన్నాం. ఈరోజు 3,47,297 రూపాయలు, నంబర్1 స్థానంలో ఉన్నాం. మరి అదెందుకో చెప్పవు? మనసు వస్తలేదా? నోరు వస్తలేదా? అదేవిధంగా మీరు చూడండి, రాష్ట్రము ఆనాడు బడ్జెట్ ఎంత, ఈరోజు బడ్జెట్ ఎంత? 2000
మీరు ఒక ఆనాడు ఈనాడు చూస్తే, ఇంకొక మాట నేను ఇక్కడ రాష్ట్రాల గురించి చెప్పినప్పుడు కేంద్రం గురించి కూడా చెప్పాలి. పంజాబ్ 44% ఉంటే డెట్ జిఎస్డిపి, హిమాచల్ 42% ఉంటే, రాజస్థాన్ 36% ఉంటే, తెలంగాణ 27% ఉంటే, కేంద్రం యొక్క డెట్ జీడిపి రేషియో 56%. మరి దేశం మొత్తం కూడా దివాలా అయిపోయిందా? దేశం మొత్తం అప్పుల పాలైపోయింది? మీరు మోడీ గారు కలిసి నాశనం చేసిండ్రా? కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, మేమైతే పరిపాలించలేదు కదా దేశాన్ని. మరి ఈ రకమైన మాటలు మాట్లాడడం ఎంతవరకు సమంజసం? అదేవిధంగా మరి తెలంగాణ గత 10 ఏళ్లలో దేశానికి ఎంత కాంట్రిబ్యూట్ చేసింది ఎందుకు చెప్పు? ఆనాడు మేము అధికారంలోకి వచ్చినాడు 4% ఉండే దేశ జీడిపికి తెలంగాణ కాంట్రిబ్యూషన్, మరి ఈరోజు 5%, ఒక 1% పెరిగింది కదా దేశ జీడిపి కాంట్రిబ్యూషన్ తెలంగాణ, అది ఎందుకు చెప్పు? ఆ రోజు బడ్జెట్ కేవలం 46,000 కోట్లు, సారీ రెవెన్యూ, తెలంగాణ రెవెన్యూ 46,000 కోట్లు, ఈరోజు 160,000 కోట్లు. మరి 4 రెట్ల రెవెన్యూ పెంచితే అది చెప్పవు, మేము జీడిపి కాంట్రిబ్యూషన్ 1% దేశానికి ఎక్కువ పెంచితే చెప్పవు, హయ్యెస్ట్ పర్ క్యాపిటా ఈ దేశంలో మన రాష్ట్రం అని చెప్పవు. స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్ ఇవాళ 80% పైన ఉన్న రెండవ స్థానంలో ఉన్న రాష్ట్రం భారతదేశంలో 84.2%, ఎస్ఓటీఆర్ స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్లో దేశంలో సెకండ్ ప్లేస్లో ఉన్నాం, ఇది చెప్పవు, పర్ క్యాపిటా చెప్పవు. నో పావర్టీ ఇండెక్స్ ఇందులో సెకండ్ ప్లేస్లో ఉన్నాం భారతదేశంలో, అది చెప్పవు. తెలంగాణ ఫిస్కల్ డెఫిసిట్ అంటే ద్రవ్యలోటు, అన్ని ఖర్చులు పోను ఎంత అనేది, ఓవరాల్గా చూస్తే తెలంగాణ 14-15లో 1.9%, ఈరోజు 2.5%. కేంద్రం తంటాలు పడుతున్నది, 5.1% పెట్టుకొని దాన్ని చేరడానికి తంటాలు పడుతుంది ఫిస్కల్ డెఫిసిట్ టార్గెట్. ఇంత బాగా నడుస్తుంటే దీని మీద చిల్లర మాటలు.